వెల్కమ్ టు మధ్య తేడా ఉంటుందన్న అయితే ఏ మాత్రం విధంగా ఆ వస్తే అంతకు మించి ఒకటి చోటు చేసుకుంది గడిచిన ఆరేడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు చేస్తున్న నిరసనకు సంబంధించి సోమవారం డ్రేయర్ సీన్ ఒకటి ఆవిష్కృతమైంది తమ డిమాండ్ను పరిష్కరించేందుకు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ లేదంటే మంత్రి కేటీఆర్ రావాలంటూ కండిషన్ పెట్టిన వేలాది మంది విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేయడం తెలిసిందే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించకున్నా చివరకు పట్టు విడిచి దిగిరాక తప్పలేదు ఈ క్రమంలో వారు ఎండను భరిస్తూ చలికి తట్టుకుంటూ వర్షానికి ఎదురు నిలుస్తూ తమ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించారు ఎదురైన సవాళ్లను ఎదుర్కొన్నారే గాని అడుగు వెనక్కి వేయలేదు ఎంతకు తాము గీసుకున్న గీతలోనే ఉండిపోయారు ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్న విద్యార్థుల ఆందోళనతో కేసీఆర్ సర్కార్ కదలక తప్పలేదు దీంతో మంత్రి సంతా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా రేర్ సీన్ ఒకటి ఎదురైంది జోరున కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా క్యాంపస్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు అలానే ఉండిపోయారు కాకుంటే గొడుగులు వేసుకుని తాము ఆందోళన చేస్తున్న ప్లేస్లోనే ఉన్నారు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు తమ మధ్యనే చర్చలు జరపాలని అప్పుడు మాత్రమే ఆందోళనను విరమిస్తామని పేర్కొన్నారు వారు అందుకు తగ్గట్టే వ్యవహరించారు నిజానికి విద్యార్థులు చేస్తున్న ఆందోళన విరమించేలా చేయడం కోసం అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా ఫరించలేదు అదే సమయంలో తాము చేస్తున్న నిరసన పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సోమవారం పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నా తాము ఆందోళన చేస్తున్న ప్రాంతం నుంచి కదలకుండా ఉండిపోవడం చూస్తే వారి కమిట్మెంట్కు జోహార్లు అనాల్సిందే వర్షంలో తడుస్తూ తమ పన్నెండు డిమాండ్లపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి లిఖిత పూర్వక హామీ ఇవ్వాలన్న డిమాండ్ మీదనే నిలిచారు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యా మంత్రి సత్యాయింద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు విద్యార్థి ప్రతినిధులతో చర్చలు జరిపారు వందలాది మంది విద్యార్థుల సమూహం మధ్యనే ఆమె చర్చలు జరపడం గమనార్హం అంతేకాదు వారి సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి సత్యేంద్రారెడ్డి హామీ ఇవ్వగా తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరితే మంత్రిగా తాను మాట ఇస్తానని అంతకు మించి ఎలాంటి హామీ కావాలని సబిత చెప్పడంతో సమాధానపడిన వారు చివరకు తమకు మంత్రి సబిత మీద నమ్మకం ఉందంటూ ఆందోళన విరమించారు మిగిలిన ఆందోళనతో పోలిస్తే బాస్ట్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టుదలతో తమ ఆందోళనను కొనసాగించారు ఆదివారం మొత్తం ఎండలో ఎండిపోయిన వారు రాత్రిపూట చలిగాలిలోనే కెమెరా క్యాంపస్ బయట అది కూడా తాము ఆందోళన చేస్తున్న ప్రాంతంలోనే నిద్రపోయి నిరసన చేపట్టారు సోమవారం ఉదయాన్నే లేచి వారు అక్కడే యోగా చేయటం తమ నిరసనను కంటిన్యూ చేయడం భారీ వర్షం పడుతున్న అందరూ గొడుకుల మధ్యనే ఉన్నారు తప్పించి ఆందోళన నీరు కార్చేలా మాత్రం వ్యవహరించకుండా జాగ్రత్త పడటం చూస్తే రాబోయే రోజుల్లో జరిగే ఆందోళనలకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పక తప్పదు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీరన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ